వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ నుంచి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ఇంకా వంట లేట్గా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఏమంటే పాప కూడా ఒక సైడ్ ఏడుస్తూ ఉన్నిందా సర్లే అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయడానికి కుదరలేదండి. సో సండే ఈవినింగ్ నా రొటీన్ ఎప్పుడు మీకు షేర్ చేయలేదు కదా. సో ఇదైతే సండే రోజు అండి. ఇంకా ఈవినింగ్ అయితే వంటలన్నీ చాలా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ చేసే టైంకి ఏమీ కుదరలేదు. చూసారు కదా ఆఫ్టర్నూన్ అయితే ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ పుల్స్ అన్నీ చేశాను. సో ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా ఈవినింగ్ అయితే చికెన్ పకోడా వేద్దాం అనుకుంటున్నాను. సో ఎంతవరకు అవుతుందో చూడాలండి. ఈ అంట్లన్నీ సర్దాలి. సో అంట్లన్నీ క్లీన్ చేయాలి, టీ పెట్టాలి. సో సండే ఈవినింగ్ అయితే ఇలా గజిబిజిగా ఉంటుందండి. మామూలు డేస్లోనే కొంచెం ఫ్రీ టైం అయినా ఉంటుంది, సండే అంటే కొంచెం కూడా రెస్ట్ ఉండదన్నమాట. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూసేసేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ అయితే పెడుతున్నానండి. ఇంకా ఈవినింగ్ 5 అయిపోయింది అప్పటికి. సో అంట్లన్నీ చూసారు కదా ఎన్ని ఉన్నాయో. సండే అంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేస్తాను నేను. ఇంకా అక్కడ ఏమీ ఉండదు, ఓన్లీ వంటలు చేసుకోవడం, తినడం. అది నార్మల్ డేస్లో అయితే, మండే అలాంటి టైంలో అయితే తొందరగా కంప్లీట్ అయిపోతుందండి లంచ్. ఇంకా సండే టైంలో అయితే ఇలా నాన్ వెజ్ అవన్నీ తీసుకొస్తారు కదా, చికెన్ అవి క్లీన్ చేసుకోను, అవి వండను. ఇంకా అదే టైం సరిపోతుందన్నమాట. డే మొత్తం వంట చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు సండే రోజు. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా, లేకపోతే సండే అంటే హాలిడే లాగా ఎంజాయ్ చేస్తారా, నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నార్మల్గా అయితే పాప లేకుండా ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది వర్క్, ఇంకా తను పెట్టుకొని చేయాలంటే కొంచెం కష్టం అండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది. అన్నీ అయితే క్లీన్ చేసేసాను, బయట కూడా అయితే చిమ్మేసానండి. ఇంకా నా మొక్కలన్నీ అయితే అక్కడొకటి అక్కడొకటి పెట్టేసున్నారు. సో వాటికి వాటర్ అయితే చేయాలి. ఇంకా వచ్చేసారు కదా, ఇదైతే ఆ రోజు మెట్రో మార్ట్లో తీసుకొచ్చుకున్నాను తిరుమలకి వెళ్ళే ముందు. అసలు ఇది తెచ్చుకున్నామని కూడా గుర్తే ఉండదు. ఇంకా ఇంకొకటి తెచ్చుకోవాలి అని మా అత్తయ్య అన్నప్పుడు ఇంకా రోజు తీసుకొచ్చాను అత్త అని చెప్పేసి చెప్పేసరికి ఈరోజు వెతికి ఇంకా యూస్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. సో తీసుకొస్తాను కానీ అస్సలు గుర్తుండదండి నాకైతే. సో ఇప్పుడైతే దీన్ని వాడాలి. టీ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోయింది. ఇంకా అందరికీ టీ ఇచ్చేద్దాం. అది కొన్నానండి టీ వాడబోసేది. ఇంకా కొన్నప్పటి నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను కదా, అంటే పాపకి వెంట్రుకలు తీపిచ్చేటప్పుడు తిరుమలకి వెళ్ళాం, ఆ తర్వాత వచ్చాక మళ్ళీ వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అది తీసుకొచ్చినట్టు కూడా నాకు అస్సలు గుర్తులేదు. ఇంకా మా అత్తయ్య తీసుకురమ్మా చెప్పాను కదమ్మా తీసుకురాలేదా అని చెప్పి అంటే ఇంకా ఒకసారి గుర్తొచ్చిందనమాట. అప్పటికప్పుడు మా ఆయన ఎంతో టార్చర్ పెట్టి కొంటారనమాట అలాంటివి, అంటే ఇంట్లో ఉన్నవి ఎందుకు వేస్ట్ చేస్తావు అని చెప్పేసి. ఇంకా దాన్ని తీసుకొచ్చినట్టు కూడా మళ్ళీ యూజ్ చేయను. ఆయన అయితే వంట రూమ్లోకి రారు కదా, పాప ఆయనకు తెలియదు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ అందరికీ టీ ఇచ్చేసాను. మా అత్తయ్య మా మామయ్య అంటే హాల్లో కూర్చొని తాగుతూ ఉన్నారండి. ఇంకా ఆయన నేను లోపల బెడ్రూమ్లో కూర్చొని టీ అయితే తాగేస్తున్నాము. ఇంకా మేము కూడా జనరల్గా అయితే హాల్లోనే కూర్చొని తాగుతూ ఉంటాము. ఇంకా మా ఆయన లోపల ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా తనకు తీసుకొచ్చి తనతో పాటు నేను కూడా మాట్లాడుతూ అక్కడే కూర్చొని తాగేస్తున్నాను. సో టీ తాగే టైంలోనే కొంచెం ఏదైనా మాట్లాడాలన్నా డిస్కస్ చేయాలన్నా అలా ఇంత మాట్లాడుతూ ఉంటాను. ఆయన అయితే ఫోన్ చూసుకుంటూ ఉంటారండి, నేనే మాట్లాడిస్తూ అలా ఉంటానన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్ చికెన్ తెస్తాను, చికెన్ పకోడా వేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మార్నింగ్ నుంచి ఫిష్ పులుసు చేశాను, ఇంకా ఫిష్ ఫ్రై చేశాను, మళ్ళీ చికెనా అని చెప్పేసి అక్కడ నవ్వుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. సో టీ తాగేటప్పుడు ఈజీగా మా ఆయనకి ఏమైనా చెప్పాలన్నా దేని గురించి అయినా డిస్కస్ చేయాలన్నా అలాంటి టైంలోనే డిస్కస్ చేస్తూ ఉంటామండి. సో ఇక్కడైతే ఆయన చికెన్ తెచ్చేసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళారు. నేనైతే చికెన్ మొత్తం ఇలా మ్యారినేట్ చేసి పెడదామని చెప్పేసి, ఫిష్ మసాలా ఉంటుంది కదా అది మాకు చికెన్ పకోడా షాప్లో దొరుకుతుందండి, అంటే కాళహస్తిలో కూడా దొరుకుతుందో లేదో నాకు తెలీదు. ఇదైతే అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా ఆయిల్ అంతా ముందే ఫ్రై చేసి ఉన్నాం కదా ఫిష్,
అందుకని చెప్పేసి అలా ఉందండి. సో అందులోనే ఇప్పుడైతే పకోడా వేసేస్తున్నాను. చికెన్ పకోడా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ ప్రాసెస్ అయితే నేను షేర్ చేయలేదు, ఎందుకంటే ఆ పౌడర్ తీసుకొచ్చి మిక్స్ చేసాము. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కారం వేసి ఇంకా చికెన్ మొత్తం అందులో వేసి మ్యారినేట్ చేసి ఇలా మిక్స్ చేశాను. సో చాలా ఈజీ ప్రాసెసే అండ్ భలే టేస్టీగా ఉండిందండి. ఆ రోజైతే మా మామయ్యకి మా అత్తకి అందరికీ బాగా నచ్చింది. నార్మల్గా అయితే ఒక్కొక్కరికి నచ్చదు కదా, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. సో చికెన్ కూడా సాఫ్ట్గా భలే ఉండిందండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఆయన అయితే టేస్ట్ చేయలేదు అప్పటికి. ఇంకా వేడివేడిగా కొంచెం ఆనియన్ వేసి ఇచ్చాను. చాలా టేస్టీగా ఉన్నింది. ఇంకా మండే కూడా తెస్తాను చెయ్యి అని చెప్పారు. నేనైతే ట్యూస్డే తీసుకురా, మండే నేనైతే తిననండి నాన్ వెజ్ అందుకని చెప్పేసి ట్యూస్డే తీసుకురా అని చెప్తే ఇంకా సర్లే అని చెప్పారు. అంత బాగా నచ్చింది మా ఆయనకైతే. ఇక్కడ బిగ్ బాస్ చూస్తూ తింటున్నారండి. సో చూసారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్. అయితే సేమ్ షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి టేస్ట్ అయితే. ఇక్కడ ఆల్మోస్ట్ అలా ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ అంతా చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళంతా బిగ్ బాస్ చూస్తూ ఉన్నారు. సో నేనైతే ఇక్కడ ఆల్మండ్స్ ఉంటాయి కదా, అవన్నీ డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాం కదా, అవి ఓపెన్ కూడా చేయలేదండి, అలానే పెట్టేస్తున్నాను. ఇంకా అవి అయిపోయాయి. చూసారు కదా బాక్స్ కూడా క్లీన్ చేసి పెట్టేశానా. ఇంకా అందులోకి ఫిల్ చేద్దామని చెప్పి ఇక్కడైతే వేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్కి ఇప్పుడే నానబెట్టేసుకున్నామంటే ఒక 8 అవర్స్ అన్నా నానితేనే చాలా బాగుంటాయండి. అంటే వాటర్లో సోక్ చేసి పెట్టేసామంటే మార్నింగ్కి చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారు కదా కిస్మిస్ ఒక బాక్స్లో ఇంకా బాదం ఒక బాక్స్లో వేసి పెట్టాను ఇంకా ఆయన కోసం అని చెప్పేసి. ఇంకా తీసి నానబెట్టేస్తున్నానండి. ఒక 5 అలా నానబెడతాను నేను. ఇంకా బిగ్ బాస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది కదా. సో రేవంత్ ఇంకా ఇద్దరు అయితే విన్ అయ్యారండి. సో ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట. అంటే ప్రతిసారి ఒక్కరే విన్నర్ ఉండేవాళ్ళు కదా, ఈసారి అయితే ఇద్దరు విన్నర్ అయ్యారు. సో ఇంకా పాపతో అలా ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాను. సో వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.